వసు వెళ్ళగానే ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవ్వు. ఎప్పటిలాగే పదింటికి నిద్రపోకు. చిచి నేనే నిద్రపోను. ఇప్పుడు ఇలాగే అంటావు, ఫస్ట్ నైట్ రోజే పదింటికి నిద్రపోయావు, గుర్తులేదా? వసుంధర మేడం, అవును రండి మేడం. సరే, నువ్వు ఫోన్లో గేమ్స్ ఆడకుండా నిద్రపో, సరేనా? అమ్మా నాకు ఇప్పుడే నిద్ర వస్తుంది, నువ్వు బయలుదేరు. సరే, దోశలు హాట్ ప్యాక్ లో, దోశలు హాట్ ప్యాక్ లో ఉన్నాయి, చట్నీ పక్కనే ఉంది, కారపొడి కిచెన్ లో ఉంది, తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది, నేను చూసుకుంటా వెళ్ళు. బాయ్ బాయ్ మా, వస్తానండి. ఓకే వసు, ఆల్ ది బెస్ట్. సేమ్ టు యు. నన్ను తోడుగా రమ్మంటావా? సార్ భయపడకండి సార్, జాగ్రత్తగా తీసుకొస్తాను. కార్లో పెప్పర్ స్ప్రే కూడా ఉంది. ఓ, పెప్పర్ స్ప్రేనా? దేనికి? ఆ, ఇడ్లీ మీద చల్లుకోవడానికి. మీరు బయలుదేరండి. బై బై. ఓకే బై బై. మేడం, ఫస్ట్ టైం జాబ్కి వెళ్తున్నారా? అవును. మీ పేరేంటి? మల్లిక. మీరెలా డ్రైవర్గా? ఆశ్చర్యంగా ఉంది. అదా, ముందు మా వారు సొంతంగా ఒక కారు నడుపుతుండేవారు, తర్వాత ఇంకో కారు కొన్నారు, కానీ డ్రైవర్ సెట్ అవ్వలేదు. తర్వాత నేను డ్రైవ్ చేస్తానన్నాను, ముందు ఆయన నమ్మలేదు, ఆ తర్వాత సరే అన్నారు. నాకు అలవాటైపోయింది, ఇప్పుడు జీవితం సాఫీగా సాగుతోంది. హలో వసు. ఏం లేదు, పాలలో టీ పొడేసి 10 నిమిషాలైంది, ఇంకా కలర్ రాలేదే. ఏ, అదే నిన్ను అడుగుతున్నాను. టీ పొడి ఎక్కడి నుంచి తీసావు? టీ పొడి, టీ పొడి ఎల్లో కలర్ మూతన డబ్బాలోంచి. అవి ఆవాలు. అదా మ్యాటర్, ఇంకా కలర్ రాలేదేంటా, వాసన రాలేదేంటా అనుకున్నాను. టీ పొడి అదే షెల్ఫ్ లో రెడ్ కలర్ మూతన డబ్బాలో ఉంటుంది. సార్ సర్లే. మా వారు కూడా ఇంతే మేడం, మినప్పప్పుకి కందిపప్పుకి తేడా తెలీదు. గుడ్ నైట్ మేడం. వెల్కమ్ ఆర్జే మధు. భోంచేసావా? లేదు, ఇక మీదటే. త్వరగా భోంచేస్తే నిద్ర వస్తుంది. నేను భోంచేస్తాను. షూర్. రాగి దోశ, కొబ్బరి చట్నీ, టేస్ట్ చేస్తారా? తెలుసు. రే కుమార్, ట్రై చేయరా? నేనా? వద్దొద్దు, అది మా అమ్మ ఊర్లో రాగి సంగటి చేసి నాటుకోడి కూర చేస్తుంది, సూపర్గా ఉంటుంది. ఆ రుచి ఈ సిటీ వంటలకి రాదు. టైం అవుతుంది, త్వరగా తినేసి రండి, షో ఉందిగా. ఆల్ ది బెస్ట్. హే అజయ్. హలో. హలో మధు. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాఘవ. చెప్పండి రాఘవ. నా వయసు 36 సంవత్సరాలు మధు. నాకింకా పెళ్లి కాలేదు, సుమారు 12 ఏళ్లుగా. ఆడవాళ్ళ ఇన్నర్ వేర్స్ అమ్మే ఒక షాప్ లో పనిచేస్తున్నాను. నా ప్రాబ్లం ఏంటంటే. చెప్పండి. నేను ఏ అమ్మాయితోనూ మొహం చూసి మాట్లాడలేకపోతున్నాను. నేను ఏ అమ్మాయిని చూసినా నా కళ్ళు నేరుగా వాళ్ళ, అది నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మధు? అర్థమవుతుంది. అంతే మధు, నాకు ఏ వస్తువు చూసినా ఒక అమ్మాయి వచ్చోజాలే గుర్తుకొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇడ్లీ, ఆపిల్, ఆరెంజ్, ఫుట్బాల్, చంద్రుడు. ఇలా దేన్ని చూసినా, ఇప్పుడు కూడా నా పక్కన ఒక కారు ఉంది, దాని హెడ్ లైట్స్ చూస్తుంటే నాకు అవి గుర్తుకొస్తున్నాయి, దాని వైపర్స్ చూసినా అలాగే ఉంది. ఒక నిమిషం. ఇడ్లీ, ఆపిల్, ఆరెంజ్ అవన్నీ ఓకే, బట్ ఆ కార్ వైపర్స్ ఏంటి, ఏంటి కనెక్షన్, అర్థం కాల. సింపుల్ మధు, ఒకటి లెఫ్ట్ లో, ఇంకోటి రైట్ లో. ఇలా ఎవరిని చూసినా ఈవిడ సైజ్ ఎంత ఉంటుంది, ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని కూడా డైరెక్ట్ గా కలుస్తుంటే మీ మొహం చూసి నేను మాట్లాడేవాడిని కాదు. రాఘవ, మీ ప్రాబ్లం ఎందరో మగాళ్ళకి ఉండేది. మీరు పనిచేయండి,
ఎప్పుడు ఎలా చూస్తున్నారో అలాగే చూడండి, ఇంకా లోతుగా చూడండి. ఏంటి మధు, నేనిదే ప్రాబ్లం అంటుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవును, ఇంకా డీప్గా చూడండి. ఆ వచ్చోజాల వెనక ఆ అమ్మాయి మనసు ఉంటుంది, దాన్ని చూడండి. వీధిలో పువ్వులు అమ్మే ఓ అమ్మాయిని చూస్తే తనెందుకు ఎండలో పువ్వులు అమ్ముతోంది అని ఆలోచించండి. బస్సులో ఆఫీస్కి వెళ్ళే అమ్మాయిని చూస్తే ఎందుకు ఉద్యోగం చేస్తోంది, తను ఉద్యోగం చేయకపోతే తను తన కుటుంబం ఎంత కష్టపడుతుందో అని ఆలోచించండి. మీ షాప్కి వచ్చే ఆడవాళ్ళందరినీ ఆ విధంగానే చూడండి. హోటల్లో పరోటా వేసేవాడికి చంద్రుడిని చూస్తే పరోటాలా కనిపిస్తుంది, చంద్రుడిని చేరుకోవాలని ఆశపడేవాడికి అప్పడాన్ని చూస్తే చంద్రుడిలా అనిపిస్తుంది. సో కళ్ళు అన్నీ ఒకటే, చూపే వేరు వేరు. మీరు ఇలా చూడడం మొదలు పెడితే ఇంకొద్ది రోజుల్లో ఏ అమ్మాయి కనిపించినా మరో రెండు విషయాలు చూస్తూ మాట్లాడడం మొదలు పెడతారు, వాళ్ల కళ్ళని. ఏంటి మధు, ఇంత సింపుల్గా చెప్పేశారు. రాఘవ, ఎప్పుడూ సమస్యలే కష్టంగా ఉంటాయి, కానీ పరిష్కారాలు సింపుల్గానే ఉంటాయి. నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో తెలీదు, కానీ మీతో మాట్లాడగానే ఏదో పెద్ద భారం దింపినట్టుగా ఉంది. నాలో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. మీరు చెప్పినట్టు తప్పకుండా చేసి చూస్తాను. నేను నార్మల్ అయితే మిమ్మల్ని డైరెక్ట్గా మీట్ అయ్యి మీ కళ్ళు చూస్తూ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఆల్ ది బెస్ట్ రాఘవ. థ్యాంక్ యూ మేడం. హలో. హలో, నా పేరు ప్రదీప్ అండి, జూబ్లీ హిల్స్ నుంచి. నా పేరు శ్రీను, శ్రీకాకుళం నుంచి. హలో మధు, నేను ఆటో డ్రైవర్ని. హలో. హలో మధు, నా పేరు మహేష్ బాబు. నాకు ఒక ప్రాబ్లం. చెప్పండి. ప్రాబ్లం నా అందమే. మధు, పగలు కూడా నడి రోడ్లో నడిచేళ్ళలేకపోతున్నాను. ప్రతి అమ్మాయి రెప్ప వాల్చకుండా నన్నే చూస్తూ ఉంటుంది. మీరు అన్నదమ్ములతో పుట్టలేదా అని నేను అడగాలనుకుంటాను. వెళ్ళి అడిగేలోగా ఎవడ బైకో ఎక్కి వెళ్ళిపోతారు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటుంటారు, మధు మావా నువ్వు ఒక యాంగిల్లో అమీర్ ఖాన్లా ఉంటావు, మరొక యాంగిల్లో పవన్ కళ్యాణ్లా ఉంటావు అని. బాబు, ఇదేనా మీ ప్రాబ్లం? నో 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 నో, ఇది కాదు నా ప్రాబ్లం. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా 10 సంవత్సరాలుగా. ఎవరా లక్కీ గర్ల్? నువ్వు ఇలా మధ్య మధ్యలో అడిగితే నేను సమాధానం చెప్పను. నేను చెప్తానుగా విను. ఈ 10 సంవత్సరాలుగా నా ప్రేమని ధవళేశ్వరం ఆనకట్టలా స్టాక్ చేసి ఉంచాను. ఆ ఆనకట్టని తెరవాలని నేను అనుకున్నప్పుడు తను నాకు దూరం అయిపోయింది. ఏమైంది? ఆ డ్యామ్ డ్రై అయిపోయింది. చెప్పేది ఏనమ్మా? నేను బ్లాక్గా ఉన్నానని నా నెంబర్ బ్లాక్ చేసింది. కానీ నాది నిజమైన ప్రేమ. ఏదో ఒకరోజు తను నా ప్రేమని అర్థం చేసుకుంటుంది. ఎంతకాలమైనా సరే తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇన్ని సంవత్సరాలుగా మీ ప్రేమని ఎందుకు చెప్పలేదు? తనకు ఒక లక్ష్యం ఉంది. నా ప్రేమ తన లక్ష్యానికి అడ్డు కాకూడదనే నా ప్రేమని లోకర్లో పెట్టి తాళం చెవిని దూరంగా విసిరేశాను. ఏమిటి ఆవిడ లక్ష్యం? తనొక పెద్ద హీరోయిన్ కావాలని ఆశపడ్డట్టే పెద్ద హీరోయిన్ అయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? దీపికా పడుకోన్. ఇంతకీ ఏ దీపికా గురించి చెప్తున్నారు? ఎంతమంది దీపికలు తెలుసు నీకు? ఒకే ఒక పవర్ స్టార్, ఒకే ఒక దీపికా పడుకోన్. తనే నా డార్లింగ్. ఊరు మార్చుకున్నా పర్వాలేదు మధు, మనసే మార్చుకుంది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్ కూడా నన్ను తిడుతూ ఉంటారు, ఏంట్రా ఇది, నిన్ను లెక్క చేయని పిల్ల కోసం నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావని. వాళ్ళు చెప్పేది కరెక్టే కదా? ఏం కరెక్టే, ఏం కరెక్టే అని వాళ్ళంటే అసూయత అంటున్నారు, మీరు కూడా అలాగే అంటారేంటండి? లవ్ అంటే అప్పుడప్పుడు వచ్చే ఫీవర్ లాంటిదా? జీవితంలో ఎప్పుడో వచ్చే క్యాన్సర్ లాంటిది. అంత ఈజీగా పోదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ బలవంతం చేయడం వల్ల ఎవరి ప్రేమని పొందలేము. మీ అందానికి, మంచి మనసుకి, మీకోసం ఓ అమ్మాయి పుట్టే ఉంటుంది. ఏంటి మధు ఇంత ఈజీగా చెప్పేశారు? ఇలా చూడండి, ముగ్గు పిండితో ముగ్గునే వేయగలం, దోశలు వేయలేం. అందుకే ఇలా. దయచేసి ఇలాంటి పంచ్ డైలాగులు చెప్పకండి. ఏంటి, నేనేమైనా ఫూల్ అనుకున్నారా? నేనేమనుకుంటున్నానో మీరు చెప్పొద్దు, మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి. కొత్తగా ఏముందో చెప్పడానికి ఆల్రెడీ చెప్పేశానుగా. సరే, నా కోసం ఒకే ఒక పాట మాత్రం వేయండి, అది చాలు నాకు. ఏం పాట? అమ్మాయే సన్నగా
అరనవ్వే నవ్వగా మది తప్పే కుర్రాళ్ళు మంచాల ప్లీజ్ దయచేసి పాట వేయండి.